నన్ను మరీ ఎంత రిపప్ అనుకున్నావరా? సార్, నా కథ నాకే చెబుతూ నా చేత నిజం చెప్పించేద్దాం అనుకున్నావా? కథలో హీరో అనుకోరా అంటే నిజంగానే హీరో అయిపోదాం అనుకున్నావరా? అంత క్రైమ్ చేసిన ఆమాత్రం ఎంక్వైరీ చేయననుకున్నావా? ఆ గీతాంజలికి ఒక చెల్లెలు ఉంది, వాళ్ళిద్దరు కవలపిల్లలు అన్న సంగతి నాకు తెలియదు అనుకున్నావరా? దీని చేత దైవేషం వేయించేస్తే భయపడిపోయి అంత చెప్పేస్తాను అనుకున్నావా? అదిగా సార్, రండి రండి కూర్చోండి కూర్చోండి. ఏంటమ్మా, టీమ్ వర్క్? కెమెరాలు పెట్టారేంట్రా? ఏం చేద్దామని? నా చేత నిజం చెప్పించి రికార్డ్ చేద్దామనా? అదిగా సార్, ఫుటేజ్ కావాలా? ఇస్తా ఫుటేజ్. గీతాంజలిని చంపింది నేనే, రేప్ చేసి మరీ చంపా, నేనే చంపా. ఈ ఫుటేజ్ చాలారా మీకు? అది వద్దు సార్, దాని బాయ్ ఫ్రెండ్ కూడా ఇరికించింది నేనే. ఇన్ఫర్మేషన్ చాలా? దాని బాయ్ ఫ్రెండ్ ని ఇరికించింది కూడా నేనే. ఈ ఫుటేజ్ చాలా? అసలు మీరందరూ ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్తే కదరా, నేను చెప్పింది బయటకు వెళ్ళేది. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. సార్ వాళ్ళ జోలికి కాదురా, దమ్ముంటే నా జోలికి రా. ముందు నిన్ను టేస్ట్ చేసాకే వీళ్ళ సంగతి చూస్తా. అక్క చెల్లెళ్ళు ఇద్దరిని టేస్ట్ చేసిన క్రెడిట్ నాకే దక్కుతుంది. మీరిద్దరూ నన్ను సుఖ పెట్టడానికే పుట్టినట్టున్నారే. బాగుంది, చాలా బాగుంది. నీ కళ్ళల్లో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా చంపేస్తే ఏంటి? మాట ఆ రోజు నిన్ను కూడా నేను అడిగాను కదరా, నన్ను వదిలేవా? నువ్వు మనిషి వద్ద అయ్యానివే, వాడిని చంపేస్తావా? అయ్యో నీకు ట్రైనింగ్ ఇచ్చి వాడి చేత నిజం చెప్పించడానికి, చంపేయడానికి కాదు. నీకు హెల్ప్ చేసే పాపానికి నన్ను బొక్కలు పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఏంట్రా ఏంటి, రండి రండి అంటారేంట్రా? చెప్పు తీసుకు కొడతాను. మీరే కదా దాన్ని తగిలించింది, ఏదో పౌన్ లెక్క దాన్ని ట్రిక్ నేర్పితే జిమ్మిక్స్ చేస్తా. జిమ్మిక్స్ అరవకో, వెళ్ళు వెళ్ళు. దెయ్యం అని చెప్పొచ్చు కదరా? చెప్తే మాత్రం ఏం పీకేవారు? ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలరా. సారీ సారీ, కొంచెం లేట్ అయింది. టైంకే వచ్చిందిలే.
అనుకోకుండా డోర్ లాక్ అయిందండి. ఫోన్లో సిగ్నల్ కూడా పోయింది. అవును, మీరందరూ ఏంటి అదోలా ఉన్నారు? ఏమైంది? తిరిగి చాట్ అయింది, తడిసి మోపుడు అయింది. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదండి. ముందు నాకు ఏమి అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకుందాం అంటే ఏమీ మిగలేదు. సార్, ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్, బేస్ వాయిస్ మొత్తం పర్ఫెక్ట్ సార్. ఫుల్ గా ప్రాక్టీస్ చేశాను. నువ్వు ప్రాక్టీస్ చేసావు, అది వచ్చి పెర్ఫార్మెన్స్ చేసింది. అదా అదెవరు? గీతాంజలి గారే వచ్చారు. గీతాంజలి చౌకి కారకుడైన రమేష్ రావు అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్ లోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి గీతాంజలి ఇక్కడికి దయ్యమా వచ్చిందని కొందరు అంటున్నారు, మీరేమన్నా చూసారా? ఇప్పుడు దయ్యాల గురించి అవసరమా? నేను సైకాలజీ గురించి మాట్లాడుతుంటే, దయ్యాల గురించి మాట్లాడుతాయంటే వాటికి హార్ట్లు ఉంటాయి, అవి హద్ అవుతాయి. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. వీళ్ళేనా మనకి హెల్ప్ చేసింది? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి? నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను సార్, ఉంటాను సార్. దిల్రాజ్ గారు నా సినిమా ఓకే చేశారు. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు అయ్యా? ఏదో నీ ఫుడ్ తిన్నావు, నీ లైఫ్ లో జరిగిన అని ఆయన చెప్పావు. చెప్పగానే పడిపే నీళ్ళు కొట్లేపు లెక్కన సినిమా. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Congratulations. Thank you very much. అవును, ఇందుకే సినిమా పేరు ఏంటి? అది గీతాంజలి. బట్టతల మీద పెద్ద బొట్టేసి గుట్టు రట్టు చేసి చెబుతున్నా, నీ పుట్టినరోజని మా మరిసెట్టుని ముస్తాబు చేశావయ్యా. ఇంటి నంబర్ 13, వీరింటి నంబర్ 13, తని పక్కనుందో వలకాడు, విడి పేరు వింటే దయ్యాలే పడుకో అమతోడు. సైతాన్ రాజ్, సైతాన్ రాజ్. పనిలో చూస్తే సైకెట్రిస్ట్, పుట్టుకతోనే సైకో విత్ ట్విస్ట్, కనిపించని ఆ శక్తుల లిస్ట్. తర్వాత రాత్రి రెండోసారి ఇంటికే వచ్చాడు. కట్ చేస్తే భూత్ అదే దెయ్యం. దూకుడు మీద ఉన్న దెయ్యాలతో, బలుపెక్కిన భూతాలతో ఢీకి రెడీ అంటున్న బాదుషా ఎవరో తెలుసా? సైతాన్ రాజ్. పొద్దున్న లేస్తే షకినితో చాటింగ్, రాత్రికేమో ఢకినితో డేటింగ్, కొరివి దెయ్యంతో కబ్బుర్లు కాఫీలు, పిశాచాలతో పప్పులో పాటీలు, చిన్నప్పుడే వీడు బట్టీలు కొట్టేసి డిగ్రీలు పొందాడు. వేతాల భూతాల తోడేలి మీటింగ్ పదాలి కది.
నేను చెప్తున్నది ఏ దెయ్యాల గురించి, నువ్వు పాడుతున్నది ఏ దెయ్యాల గురించి? లకలకలకలక చెన్నై దెయ్యం, షకలక షకలక ముంబై దెయ్యం. ఇలా ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఒక్కోసారి ప్రేతాత్మలంతా ఏమైపోతారో అని భయమేస్తుంది. నేను మిమ్మల్ని ఎక్కడో ఉన్న శ్మశానానికి తీసుకెళ్లాలనుకుంటాను, కానీ మీరు రారు. ఇలా జనాన్ని పీక్కుతుంటుంటారు. అందుకే సార్, ఇది ఒక కొత్త కథ సార్. వద్దు, కొత్త కథ వద్దు, చెత్త కథ కావాలి. ఏటా ఓ డట్టి పిచ్చురా,